ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు శారీరక సమస్యలతో పోలిస్తే మానసిక సమస్యలు కూడా రోజు రోజుకి ఈ మధ్య ఎక్కువ అవుతూ ఉన్నాయి మనసు బాగోపోవటం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది అందరికీ కూడా ఏమిటంటే ఉద్యోగాలండి వ్యాపారాలండి వాటి వల్ల మానసిక ఒత్తిడి అండి ఈ బిజీ లైఫ్లో ఇవన్నీ కామన్ అండి అంటున్నారు డాక్టర్లు ఏమంటున్నారంటే అనేక రకాల సమస్యలు సైకోసొమాటిక్ డిసీజెస్ అని అంటున్నారు మానసిక సంబంధమైన సమస్య కాస్త ఉండటం వల్లే శారీరక సమస్యలు ఎక్కువ వస్తున్నాయి అందుకని మనసు బాగోనందు వల్లే సగం రోగాలు రావటానికి కారణమని ఎక్కువ మంది డాక్టర్లు కూడా అంటాం మనం వింటున్నాం అసలు మనసు బాగోపోతే రోగాలు ఎందుకు వస్తాయో తెలుసండి మీ శరీరములో జీవక్రియ అంతా కూడా మారిపోతుంది మైండ్ బాగోనప్పుడు కేవలం మనసు బాగోపోతే ఒక భాగానికే సంబంధం కాదండి ఎందుకంటే ఇది హెడ్ క్వార్టర్ ఈ బాడీ అంతటినే కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇదే బాగోపోతే అన్నిటినీ గాడి తప్పేటట్టు చేసేయగలదు అందుచేత కంట్రోలింగ్ సిస్టమ్ దెబ్బతింటే టోటల్ అంతా బాడీ మీద కంట్రోల్ తప్పేస్తుంది అనమాట ఎప్పుడైతే మీకు కోపము టెన్షను చిరాకు ఒత్తిడి భయాందోళల్ని ఇట్లాంటి వాటిలో మీరు గురవుతూ ఉన్నారో మీ లోపల విడుదలయ్యే బ్యాడ్ హార్మోన్స్ వెంటనే మీ బాడీలో యాక్షన్స్ అన్నిటినీ మార్చేస్తాయి అన్నమాట ఇప్పుడు ఎప్పుడైతే మీ మానసిక స్థితి బాగోలేదో అలాంటప్పుడు మీకు వెంటనే శ్వాస నాడాల్సి గాలి డబల్ రోడ్లో వెళ్లాల్సింది సింగిల్ రోడ్లో వెళ్ళిపోతుంది అంతే అంత మార్పు కాసేపట్లో వచ్చేస్తుంది సెకండ్స్లో అసలు గాలి వెళ్ళిపోతే చూడండి అన్ని పార్ట్లకి గాలి తగ్గిపోతుందండి గాలి తగ్గేసరికి మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి నీరసం వస్తుంది అలసట ఆవలింతలు వస్తాయి ముఖంలో ఫీలింగ్స్ మారిపోతాయి ఆక్సిజన్ తగ్గేసరికి ఒక చిన్న చేంజ్ మినిట్స్లో మార్పు అయిపోతుంది చూడండి మీ మనసు బాగోలేదు రక్తనాళాలు ముడుచుకుపోతాయి కాబట్టి రక్తనాళాలు ముడుచుకునేసరికి ఫోర్ రోడ్స్ అల్లా డబల్ రోడ్ అవుతుంది ఇంకా మనసు బాగోలేదు డబల్ రోడ్ అల్లా సింగిల్ రోడ్ ఇంకా బాగోపోతే డొంక రోడ్డు అయిపోతాయి నాలుగు రోడ్లు అలా కలిసి రక్తనాళాలు అటా ముడుచుకుపోతాయి మానసిక స్థితి బాగోనప్పుడు రక్త ప్రసరణ తగ్గింది ఆహారం వెళ్ళదు గాలి వెళ్ళదు నీళ్ళు వెళ్ళవు సరిగా మళ్ళీ చూడండి ఇట్లా ఎఫెక్ట్ అయింది అనుకోండి మీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి మీకు మనసు బాగోలేదు అంటే హార్మోన్స్ అన్నీ చెడ్డవి ఎక్కువ రిలీజ్ అయిపోతాయి ఈ చెడ్డ హార్మోన్స్ అన్ని విష పదార్థాలాగా మీ బాడీ మీద దాడి చేయడం స్టార్ట్ చేస్తాయి అనమాట అందుచేత అన్ని గ్రంథులు గాడి తప్పేస్తాయి ఓవరీస్ సరిగా పనిచేయవు థైరాయిడ్ సరిగ్గా పనిచేయదు మనసు బాగోపోతే కణాలు సరిగా రావు ఎండోగ్రైన్ గ్లాండ్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి కొన్ని ఎడ్రినల్ గ్లాండ్స్ ముఖ్యంగా కిడ్నీల పైన ఉంటాయి కదా అవి ఓవర్గా స్టిమ్యులేట్ అయ్యి ఇంకా బాగా రిలీజ్ చేసేస్తుంటాయి మనసు బాగోన్నప్పుడు కొన్ని హార్మోన్ని మెదడ్లో కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనవసరంగా హాని కలిగించేవన్నీ ఇవన్నీ కలిసిపోతాయి బ్లడ్లో అంచేత హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అవటం వల్ల ఇంకా అన్నవయవాళ్ళు హార్మోన్లు నడిపిస్తూ ఉంటాయి కుటుంబాన్ని ఒక యజమాని ఎట్లా నడిపిస్తూ ఉంటాడో ఈ హార్మోన్లు అనేవి శరీర అవయవాలు పని చేయించేటట్టు డైరెక్షన్ ఇస్తుంటాయి అన్నమాట ఈ డైరెక్షన్ సరిగా వెళ్ళటం ఆగిపోతుంది హార్మోన్లు డిస్టర్బ్ అయిపోయేసరికి అంచేత శరీరవయవాలన్నీ గాడి తప్పటం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటాయి అందుకని మనసు బాగోబో అన్ని శరీరం మీద ఇండైరెక్ట్గా పడుతూ ఉంటాయి మనసు బాగోనప్పుడు మీరు ఆలోచనలు చాలా స్పీడ్గా వస్తాయండి కంట్రోల్ ఉండవు మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు అందుకని మీరు ఏ పని చేసినా తప్పు చేస్తారు ఏ ఆలోచన చేసినా మంచి ఆలోచన రాదు కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోలేరు ఆ రాంగ్ డేషన్స్ వల్ల ఇంకా మిస్టేక్స్ జరుగుతుంటాయి ఇంకా డబ్బులు వ్యాపార ఉద్యోగాలు ఇంకా లాస్ అవుతూ ఉంటాయి అందుకని మనసు బాగోపోవటం అనేది శరీరం దానికంటే ఎక్కువ నష్టాన్ని కలిగించే అవకాశం ఉన్నది కానీ అలాంటి మానసిక ఆరోగ్యాన్ని మీరు మెరుగు చేసుకోవటానికి శారీరక ఆరోగ్యానికి ఇచ్చే ప్రాముఖ్యత కంటే మానసిక ఆరోగ్యాన్ని మరి మార్పు చేసుకోవటానికి ప్రయత్నం అనేది ఎక్కువ చేయాలి కానీ నూటికి తొంభై ఐదు మంది శారీరక ఆరోగ్యానికే ప్రాముఖ్యత ఇస్తే ఒక ఐదుగురు మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇస్తుంటారు మరి ఇట్లా ఉంటే మరి మీలో ఎక్కువ ఫలితాలు ఏమి రావు అందుకని మీలో చాలామంది మంచిగా నీళ్ళు తాగుతారు మంచిగా మొలకలు తింటారు పళ్ళు తింటారు పెందల పెందలకాడే తింటారు ఉప్పు నూనె లేకుండా తగ్గించు తింటారు అన్నీ మంచి పనులు చేస్తుంటారు అయినా సరే చాలామందికి బీపీ తగ్గదు షుగర్ కంట్రోల్ కాదు కొంతమందికి అయినా సరే హార్మోన్స్ థైరాయిడ్ రిపేర్ కాదు పిల్లలు పుట్టరు పీరియడ్స్ కరెక్ట్గా రావు కొంతమందికి వీరి కణాలు పెరగవు ఏంటంటే అన్నీ చేశానంటారు వాళ్ళకి నీరసంగా ఉంటారు ఎంత తిన్న బలం రాదు మరి ఇంత మంచి ఆహారాలు తింటున్నారు మరి అందరికి వస్తున్నది వీళ్ళకి ఎందుకు రాదు అంటే వీళ్ళ మానసిక స్థితి బాగున్నందువల్ల హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యి బాడీని డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాయి అనమాట అందుకని శరీరానికి తిన్నది ఒంటికి పట్టదు మనసు బాగుంటేనే తిన్నది అరుగుతుంది తిన్నది ఒంటికి పడుతుంది గాలి చేరుతుంది రక్తం ఆహారం అంతా కూడా రక్తంగా మారుతూ ఉంటుంది ఇవన్నీ జీవక్రియలు సజావుగా సాగుతాయి మనసు బాగుంటే అందుకని ఆ మనసును మంచిగా ఉంచుకోవటానికి ప్రతిరోజు మీరేం చేయాలంటే కొంత సమయం కేటాయించుకోవాలి నా మనసును నేను మార్చుకోవాలి నా ఆలోచన సరళిని నేను మార్చుకోవాలి నేను రోజులో ఎప్పుడు కంగారు పడకూడదు టెన్షన్ పడకూడదు భయాందోళనకు గురవ్వకుండా నేను మెంటల్ మేకప్ చేసుకోవాలి అనుకోండి మీరు పైకి మేకప్ చేసుకుంటారు పౌడర్ రాసుకుని సెంటు కొట్టి లేకపోతే ఇంకోటి ఏదో వేసి కానీ ఈ మేకప్ ఎదుటి వాళ్ళ కోసం మీ మెంటల్ మేకప్ అనేది మీకోసం దానితో మీ లోపల ఎన్ని మార్పులు వస్తాయో అందుకని మిమ్మల్ని మీరు మేకప్ చేసుకోవాలి లోపల త ఈ మానసిక మార్పు రావాలి అంటే మీరు కోరుకోవాలి నేను మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి నా ఆలోచన అసలు మంచిగా ఉండాలి నెగిటివ్ థాట్స్ అస్సలు రాకూడదు రాకుండా నేను కంట్రోల్ చేసుకోవాలి వచ్చిన వాటిని యాక్షన్స్లోకి తీసుకెళ్ళకూడదు అందుకని నా సంకల్పాలు బలంగా మంచిగా ఉండాలి చెడ్డ సంకల్పాలు నేను అసలు చేయకూడదు అలాంటి వాటిని నేను అమలు చేయకూడదు ఆ కంట్రోలింగ్ పవర్ మనకు రావాలంటే మీరు తపన పడుతుండాలి రోజు నా మానసిక స్థితి బాగుండాలి నేను లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నేనంత కూల్గా కామ్గా రిలాక్స్డ్గా దేనైనా చేయాలి ఎలాంటి విషయాన్ని ఆయన నేను లైట్గా తీసుకుని చూసి చూడనట్టు అట్లా వెళ్ళగలగాలని మీరు అనుకుంటే సాధించగలుగుతారు అంచేత అట్లాంటి మానసిక స్థితిని చక్కగా బ్యాలెన్స్ చేసుకోవటానికి మీ సెల్ఫ్ ప్రాక్టీస్ అనేది ఉంటేనే ఇది సాధ్యం అంచేత చదివినంత మాత్రాన్ని రాదు విన్నంత మాత్రాన్ని మార్పు రాదు మీకు మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి మీ మనసుతో మీరు మాట్లాడుకోవాలి మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకుంటూ ఉండాలి ఇట్లా సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటూ మనకు మనమే నేను ఇట్లా అవ్వాలవ్వాలని భావిస్తూ అట్లా అడుగులు వేస్తుంటే మానసికంగా చాలా మార్పులు వస్తాయి అన్నమాట అనేక జబ్బులు రాకుండా చేసుకునే ఛాన్స్ ఉంది వచ్చిన జబ్బుల్ని పూర్తిగా తొలగించుకోవడానికి మనసు మారితే తొలగుతాయి మైండ్ మారినంత రోగాలు పోవు అందుకనే రోగాల్ని మనం మనసుతో పట్టుకున్నాం ఎక్కువగా అందుకని మనసుతో వదిలితే రోగాలు పోతాయి అందుకని రోగాలు వచ్చి మనల్ని పట్టుకోలేదు మనం వెళ్ళి రోగాలు పట్టుకున్నాం మనం వదిలేస్తేవి వాటి పోతాయి అందుకని మనలో మార్పే మానసికంగా వచ్చింది అంటే చక్క శారీరక మార్పు ఆటోమేటిక్ ఇండైరెక్ట్గా వచ్చేస్తుంది అందుకని ఇక్కడ రావాలి మార్పు ఇక్కడికంటే కూడా ఫస్ట్ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం